दक्षिण बंगाखात में उपरीतल आवर्तन श्रीलंका समीप नैरुति बंगाखात की प्रवेश तमिलना समीपा की चेरको वातावरण शाख अच्छा वे दीन प्रभाव तो समुद्री वीस्त तेम काल तो राष्ट्र में नैरुति ऋतुपवना चुरग् कदलनाई दी तो आदिवार एपी व्याप्त राष्ट्र में अनेक चोट बोस्तार अड़ भारी वर्षा कुरसाई రానున్న 24 గంటల్లో రాయలసీమలో అనేక చోట్ల కోస్తాలో పలు చోట్ల ఉరుములు పిడుగులతో వర్షాలు కురుస్తాయని రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత 2 రోజులు కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంతో పాటు భూ ఉపరితలంపై ఆవర్తనాలు కొనసాగడంతో ఋతుపవనాలు బలంగా మారాయని వాతావరణ నిపుణులు విశ్లేషించారు. దీంతో ఈ నెల ప్రారంభం నుంచి ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసాయన్నారు. అనేక ప్రాంతాల్లో ముసురు వాతావరణం నెలకొనడంతో పాటు చెరువులు కుంటలు నిండాయని భూగర్భజల మట్టాలు పెరిగాయన్నారు. అయితే వారం రోజుల వరకు కొన్ని చోట్ల మెట్ట పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఋతుపవనాలు తిరోగమన సమయంలో వారం రోజుల పాటు వర్షాలు కురడం వాతావరణ మార్పులను సూచిస్తోందని పేర్కొన్నారు. మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు ఉంటాయని తెలిపారు. రాజకీయ వెదర్ అప్డేట్స్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము చెప్పండి. సంజన గత 4-5 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపోయిన వర్షాలు కురుస్తున్న దీని ప్రభావంతో కోస్తాంధ్ర అంతా కూడా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నదుల్లో కూడా నీటి మట్టాలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇదే ప్రభావం కూడా మరొక వారం రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అంతేస్తుంది. శ్రీలంక సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది క్రమేణా ఈ రోజు సాయంత్రానికి 24 గంటల్లో అది చెన్నైకి సమీపంగా చేరే అవకాశం ఉన్నాయని విశాఖ తుఫాను హెచ్చరికలు అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీని ప్రభావంతో రాయలసీమతో పాటు కోస్తాంధ్ర అంతటా కూడా విస్తారం కురిస్తే విస్తారంగా వర్షాలు కురిస్తే మరేపు ఎక్కువగా రాయలసీమలో ఎక్కువ చోట్ల వర్షాలు కురడంతో పాటు 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇది ఒక మరి అయితే ఇటువంటి అంటే విండ్ స్పీడ్ ఎటువంటి గాలి వేగం ఎటువంటి లేకపోయినట్టుకి మధ్యకాలం కూడా ఎటువంటి హెచ్చరిక లేవు. కానీ వర్షం మాత్రం మరొక 4-5 రోజులు 6 రోజులు పట్టు ఉంటుంది. కాబట్టి నదిలో పరివాహక ప్రాంతాలు కూడా సురక్షితంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ రాష్ట్రాల్లో కూడా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కూడా మొత్తం నదులన్నీ కూడా రాష్ట్రం ప్రవహిస్తున్న నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు ఆ నది పరివాహక ప్రాంతాల్లో కూడా నీటి మట్టాలు పెరిగాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యాయి. ఈ వారం రోజులు పట్టి కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే ఇళ్లలో నీరు చేరింది. మరోవైపు నీటి మట్టాలు పెరగడంతో మొత్తం జిల్లా జిల్లాల కలెక్టరేట్లతో పాటు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ రెవెన్యూ అధికారులు కూడా ఏదైతే పరివాహక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలను కూడా పంపించి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. నీరు అంటే లోతట్టు ప్రాంతాలు నీరు ఎక్కువగా చేసిన ప్రదేశాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కూడా ఇప్పటికే మా మండలస్థాయి ఎంఆర్ఓలతో పాటు మిగతా రెవెన్యూ అధికారులు కూడా మొత్తం జిల్లాల కలెక్టరేట్ ఏదైతే రాయలసీమలో ఉన్న జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కలెక్టర్లు కూడా ఇప్పటికే స్థానిక రెవెన్యూ అధికారికి చెప్పడం జరిగింది. దీంతో ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో మరొక వారం రోజుల పాటు వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం రోజుల పాటు ఇంకా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వర్షాలు విస్తారం కూడంతో చాలా వరకు పంట పొలాలు నీటిలో మునిగాయి. ఇప్పటికే ఒరి చాలా వరకు పంటలు పండింది. మరోవైపు జొన్న సంబంధించి పంట కూడా చేతికొచ్చే సమయంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు అవన్నీ పాడైపోయే పరిస్థితి ఉంది. రైతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయితే ఈ ఉపరితలావర్తనంతో పాటు భూ సముద్రంలో ఉపరితల బంగాళాఖాతంలో ఉన్న ఉపరితలావర్తనంతో పాటు భూ ఉపరితలం పైన కూడా ఆవర్తనాలు కొనసాగడంతో దీనికి తోడు నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా ఉండడం వల్ల వర్షాలు విస్తారంగా కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరొక వారం రోజుల పాటు ఇదే విధంగా పరిస్థితి ఉంటుంది. కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓకే రైట్, థాంక్యూ రామ్.